ఫ్రెండ్స్ సండే స్పెషల్ కుండ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. చికెన్, మిరియాల పొడి, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇలా పేస్ట్ కింద చేశానండి. గరం మసాలా పౌడర్, బిర్యానీ పౌడర్, కారం. బిర్యానీ మసాలా అండి 1 కప్ పెరుగు. ఈ చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, బిర్యానీ పౌడర్, కారం 1 స్పూన్, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్. మరీ మెత్తగా గ్రైండ్ చేయలేదండి. పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, 1 కప్ పెరుగు. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలండి. ఇలా కలిపిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే చికెన్కి మసాలా బాగా పడుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టిన 2 అవర్స్ తర్వాత చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు కుండలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ ని కుండలో వేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. మూత పెట్టుకుందామండి. స్టవ్ స్లోలోనే ఉండాలి. 25 మినిట్స్ కల్లా చికెన్ ఉడుకుతుందండి. చికెన్ ఉడికేలోపు ఇంకో పక్క రైస్ వండుకోవచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నానండి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. మూత పెడితే వాటర్ తొందరగా మరుగుద్దండి. మూత పెట్టుకుందాము. వాటర్ మరిగిందండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్, 1 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. బిర్యానీ ఆకు, షాజీరా, 3 యాలకులు, లవంగాలు, ఒకసారి కలిపి నానబెట్టిన రైస్ వేసుకోవచ్చండి. ఈ గ్లాస్ రైస్ వేస్తున్నానండి. మూత పెట్టేస్తే రైస్ తొందరగా ఉడికిపోతుందండి. రైస్ ఉడికిందా లేదా ఒకసారి చూద్దామండి.
70% ఉడికిందండి, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేద్దాము. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. ఉడుకుతుందండి. చికెన్ గడ్డతో కలుపుకుంటే ఇలా తిప్పాలండి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెడదాము. 20 మినిట్స్ ఉడికిందండి, ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకుందాము. మూత పెట్టేసుకుందాము. చికెన్ ఉడికిందండి, ఇప్పుడు రైస్ ని దీంట్లో వేసుకుందాము. 70% ఉడికిన రైస్ ని వేస్తున్నానండి. రైస్ వేసానండి. ఇప్పుడు పైన పుదీనా, కొత్తిమీర, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, చిటికెడు మిరియాల పొడి. 2 నిమిషాలు మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇంకొక నిమిషం మూత పెట్టి ఉంచుతాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. బౌల్లోకి తీసుకుందామండి. తీసానండి, కుండతో చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి.